యూపీ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. యూపీ లోని ప్రయాగ్రాజ్ అల్లర్ల ప్రధాన సూత్రధారి జావేద్ అహ్మద్ ఇంటిని బుల్డోజర్లతో అధికారులు కూల్చుతున్నారు. అక్రమంగా నిర్మించిన ఇల్లు కావడంతో అధికారులు 2 రోజుల ముందే నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాల భారీ పోలీస్ బందోబస్తు మధ్య జావేద్ అహ్మద్ ఇల్లును కూల్చివేశారు. అయితే అల్లర్లకు సంబంధించి నిన్న జావేద్ అహ్మద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ప్రయాగ్రాజ్ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 304 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 5000 మందికి పైగా యాక్షన్ తీసుకుంటామన్నారు పోలీసులు.